హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మొబైల్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ మొబైల్ ఆఫర్ మళ్ళీ తీసుకొచ్చారు. ఈసారి ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివల్ పేరుతో అయితే తీసుకొస్తున్నారు. ఈ సేల్స్ అనేది మార్చ్ 8 నుండి మార్చ్ 12 వరకు అయితే జరుగుతుంది, టోటల్ 5 డేస్ గ్యాప్లో. ఈ సేల్స్ గురించి పూర్తి వివరాలు, ఈ సేల్స్లో కొన్ని మొబైల్స్కి అయితే మంచి ఆఫర్ మంచి ప్రైస్ అయితే తీసుకొచ్చారు, ప్రైస్ అయితే చాలా ప్రైస్ కట్ అయితే చేశారు. సో ఆ మొబైల్స్ గురించి డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రైస్ పాయింట్లో ఎలా తీసుకోవాలి, మీరు ఎలా బై చేయాలనేది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఎవరి దగ్గరైనా యాక్సిస్ బ్యాంక్ కార్డు లేని వాళ్ళు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో చూసి యూస్ఫుల్గా ఉన్నట్లయితే అలాగే వెళ్ళకుండా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసుకోండి. సో ఇప్పటి వరకు తెలుగు మొబైటెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో హాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం, రెడీ. ఫ్రెండ్స్, ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివల్ వీళ్ళు యాక్సిస్ బ్యాంక్తో అయితే మెర్జ్ అయితే తీసుకొచ్చారు. సో మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉన్నట్లయితే మ్యాక్సిమం 1,250 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ లభించే అవకాశం అయితే ఉంది. సో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ అప్ టు 1,250 వరకు అయితే వీళ్ళు మెసేజ్ చేశారు. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్కి టూ కార్డ్స్కి మీకు ఆఫర్ అనేది లభిస్తుంది. ఈ సేల్స్ మీకు 7th night 12:00 నుండి సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుండి మీరు బై చేసుకోవచ్చు. కొన్ని మొబైల్స్ అయితే చాలా క్రేజీ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు నిజంగానే. ఇందులో ముఖ్యంగా నాకు నచ్చింది ఫస్ట్ మొబైల్ IQ3. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు చూసుకుంటే 31,000-32,000 ఆ రేంజ్లో అయితే ఉన్నింది. ఈ సేల్స్ వీళ్ళు జస్ట్ 25,000 రూపీస్కి తీసుకొచ్చారు. ఎలాంటి కార్డ్ ఆఫర్ లేకుండా మీరు డైరెక్ట్గా బై చేసినా 25,000 రూపీస్కి అయితే మీకు వచ్చేస్తుంది. సో ఈ మొబైల్ మీద మీరు కార్డ్ ఆఫర్ పెట్టినట్లయితే ఇంకా 1,250 రూపీస్ తక్కువ పడుతుంది. 23,750 రూపీస్కే ఈ మొబైల్ బై చేసుకోవచ్చు. ఆ ప్రైస్ పాయింట్కి కళ్ళు మూసుకొని బై చేసుకోండి. ఎవరైనా గేమింగ్ కోసం మొబైల్ కావాలి, కెమెరా కోసం మొబైల్ కావాలి, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ నిజంగానే బెటర్ డీల్. సో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా బై చేసుకోండి. IQ3 మిస్ చేయకండి ఈ డీల్స్లో. సో నెక్స్ట్ మొబైల్ Realme 7, నార్మల్ ప్రైజే ఉంది 15,000. మీరు ఏటీఎం కార్డు ముందుగానే మీరు పే చేసినట్లయితే క్యాష్ ఆన్ డెలివరీ చేయకుండా 1,500 రూపీస్ మీకు ఆఫర్ వస్తుంది. దాని మీద మీరు కార్డ్ ఆఫర్ పెట్టినట్లయితే 12,250 రూపీస్కే మీరు బై చేసుకోవచ్చు. సో ఆ ప్రైస్ పాయింట్లో డెఫినెట్గా దీనికిపైన ఆఫర్ వస్తుందో లేదో తెలియదు, కానీ Realme 7 మంచి డీల్ అయితే తీసుకొచ్చారు. సో మిస్ చేసుకోకండి. నెక్స్ట్ POCO X3. సో ఈ మొబైల్ 15,000కే వాళ్ళు తీసుకొచ్చారు. ప్రీపెయిడ్ మీరు ముందుగానే పే చేస్తే 500 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. దాని మీద మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్ పెట్టినట్లయితే ఇంకా 1,250 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. మొత్తం కలిపి 13,250 రూపీస్కి మీరు ఆ మొబైల్ బై చేసుకోవచ్చు, కార్డ్ ఆఫర్ ప్రీపెయిడ్ మీరు యూజ్ చేసినట్లయితే. సో డెఫినెట్గా ఆ ప్రైస్ పాయింట్కి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ డెఫినెట్గా మంచి డీల్. సో POCO X3 మిస్ చేసుకోకండి, మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ మొబైల్ అండర్ 15,000లో అందరికీ ఎక్కువ మందికి నచ్చిన మొబైల్ని చెప్పుకోవచ్చు, POCO M2 Pro. ఈ మొబైల్ 15,000-14,000 లాంచ్ చేశారు. ఈ సేల్స్లో 12,000కి వాళ్ళు డైరెక్ట్గా మనకు ఆఫర్ చేస్తున్నారు. దాని మీద మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పెట్టినట్లయితే 10,800 రూపీస్కి ఆ మొబైల్ బై చేసుకోవచ్చు. సో డెఫినెట్గా యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉన్నట్లయితే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఎంట్రీ లెవెల్ ఒక మొబైల్ కావాలనుకునే వాళ్ళకి అండర్ 7,000-8,000 రేంజ్లో POCO C3 ఇక్కడ మంచి ఆప్షన్లు అయితే ఉంది. యాక్చువల్ ప్రైస్ 7,000కి వెళ్ళి ఆఫర్లో మొబైల్ తీసుకొచ్చారు. సో దాని మీద మీరు కార్డ్ ఆఫర్ పెట్టినట్లయితే ఎంత అని చెప్పలేదు. సో ఇంతకుముందు 10% డిస్కౌంట్ అంటే మనం ఒక 700 చెప్పుకోవచ్చు. అలా ఆ మొబైల్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తారో ఇంకా తెలియదు. మేబీ 1,250 రూపీసే ఇస్తే మంచి విషయం. ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినా మంచి ప్రైస్, 6,000 రూపీస్కి POCO C3 డెఫినెట్గా బై చేసుకోవచ్చు. సో ఎంట్రీలో ఎవరైనా మొబైల్ కొనాలనుకుంటే మిస్ చేసుకోకండి. POCO C3 ఇక్కడ మంచి ఆప్షన్లు అయితే ఉంది. సో నెక్స్ట్ మొబైల్ Realme Narzo 20 Pro. నార్మల్ ప్రైస్ 14,000 ఉంది, కార్డ్ పెట్టి మీరు కొనట్లయితే 12,750 రూపీస్కి మంచి డీల్. Realme Narzo 20 Pro 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే, మిడిటెక్ G95, ముఖ్యంగా గేమింగ్ కోసం మీకు జబర్దస్త్గా అయితే వర్క్ అవుతుంది. సో మిస్ చేసుకోకండి Realme Narzo 20 Pro, ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. అండర్ 20,000లో అమ్లా డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి Realme 7 Pro ఇక్కడ. సో మంచి ప్రైస్ కట్ చేసి తీసుకొచ్చారు. మీరు ప్రీపెయిడ్గానే పే చేసినట్లయితే 18,000 రూపీస్ మీరు బై చేసుకోవచ్చు. ఆఫర్లో ఎంత ప్రైస్లో తీసుకొస్తారో వాళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు, కానీ ప్రీపెయిడ్ ఆఫర్లో కానీ ప్రీపెయిడ్లో మీరు కొన్నట్లయితే 18,000 రూపీస్కే మీరు బై చేసుకోవచ్చు. దానితోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్ మీరు యాడ్ చేసినట్లయితే ఇంకా 1,250 రూపీస్ తగ్గుతుంది. 16,850 రూపీస్కి Realme 7 Pro మంచి డీల్. అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, 64 MP Sony IMX 682 సెన్సర్ అయితే ఉంది. సో మంచి కెమెరా, మంచి ప్రాసెసర్, మంచి డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకి Realme 7 Pro ఇక్కడ మంచి ఆఫర్లు అయితే ఉంది. 16,850 రూపీస్కి మంచి డీల్, డెఫినెట్గా మిస్ చేసుకోకండి. సో వీళ్ళు ఇప్పటి వరకు రివీల్ చేసిన మొబైల్స్లో నాకు బెస్ట్ అనిపించిన
మొబైల్స్ అయితే నేను ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రైస్ పాయింట్లో మీరు ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే డెఫినెట్గా ఈ మొబైల్స్ అయితే మీరు బై చేసుకోవచ్చు ఈ ఆఫర్లో. ఇక సర్ప్రైజ్ విషయానికి వస్తే, సో ఇంతకు ముందు సేల్స్లో నవంబర్ అక్టోబర్లో ఒక సేల్స్ అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్లో. అప్పుడు యాక్సిస్ బ్యాంక్తో మెర్జ్ అయ్యి ఆఫర్ తీసుకొచ్చారు. సో నా దగ్గర ఆ టైంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఉండింది. సో ఆ కార్డ్ యూస్ చేసి కొంతమందికి మొబైల్ అయితే నేను బై చేసి ఇచ్చాను. కొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది, అట్లీస్ట్ 1000-2000 రూపీస్ తగ్గుతుంది అని ఆ టైంలో నేను అనౌన్స్ చేశాను. సో ఆ టైంలో ఎక్కువ మంది అయితే అడిగారు, కానీ కార్డ్ మీద ఒకరికి ఇద్దరికే నేను ఆ మొబైల్ అయితే పర్చేస్ ఇవ్వగలను. సో ఆ టైంలో పోకో M2 ప్రో ఒకరికి, రియల్మీ నార్జో 20 ప్రో ఒకరికి అయితే నేను ఆర్డర్ చేశాను. వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. సో తర్వాత ఆఫర్లో అయితే నేను మొబైల్ కొనిచ్చాను. ఈ సేల్స్లో మీలో ఎవరికైనా రియల్లీ రిక్వైర్మెంట్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మర్చిపోయిన కమెంట్స్లో చెప్పండి, అందులో ఇద్దరిని అయితే నేను సెలెక్ట్ చేస్తాను. క్రెడిట్ కార్డులో ఒకరికి, డెబిట్ కార్డులో ఒకరికి ఆ మొబైల్ అయితే నేను పర్చేజ్ చేసిస్తాను. మిమ్మల్ని మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా అయితే నేను కాంటాక్ట్ అవుతాను. తర్వాత ఆ నేమ్స్ అయితే నేను 9th రోజు నేను మార్నింగ్ అయితే వాళ్ళని అనౌన్స్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో అక్కడ చూసుకోండి, అక్కడ ఇన్స్టాగ్రామ్ వాచ్ చేస్తున్నాండి. 9th మార్నింగ్ ఒక 10-11 ఆ టైంలో అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో వాళ్ళ దగ్గర కాంటాక్ట్ చేసి మీకు ఏ మొబైల్ కావాలో ఆఫర్లో ఆ మొబైల్ అయితే కొనిస్తాను. ఆల్రెడీ ఇద్దరు చేస్తాను, ఎలాంటి డౌట్స్ అయితే వద్దు. ఏదో నా వల్ల అయినంత కొంచెం మీకు హెల్ప్ చేయాలనిపించింది, ఎందుకంటే ఆ కార్డ్ ఆఫర్ ఉంది, నేను ఎలాగో ఏ మొబైల్ కొనట్లేదు. సో ఎవరికైనా యూస్ అవుతుందని నాకు ఒక ఐడియా అయితే వచ్చింది, అందుకోసమే అనౌన్స్ చేస్తున్నా. సో ఎవరైనా రియల్లీ మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఏదైనా మొబైల్ కొనాలి, ఇలా ఆఫర్లో 1000-50 రూపీస్ సేవ్ అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఎవరికైనా. సో మర్చిపోకుండా కింద ఏ మొబైల్, ఏ వేరియంట్ మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పి మీ పేరు, మీ మెయిల్ ఐడి అయితే అక్కడ చెప్పండి. డైరెక్ట్గా నేను మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఇది ఈ వీడియోలో మంచి ఆఫర్లో మంచి మొబైల్స్ ఉన్న లిస్ట్ అయితే మీకు చెప్పాను. సో చూసి సెలెక్ట్ చేసి మొబైల్ అయితే బై చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉందనిపిస్తే మర్చిపోయిన లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం తెలుగు మొబైల్ ఎక్స్ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ వస్తే అప్పటికి సెలవు తీసుకుంటున్నా, మీ ప్రకాష్.